బ్రేకింగ్ న్యూస్. వివాదాస్పద నటి శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజు యాదవ్. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆధారాలను పరిశీలించి శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. మేకల వెంకట నాగరాజు అనే టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై కొత్త చట్టంలో పేర్కొన్న సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. సెక్షన్ 352, సెక్షన్ 353 బిఎన్ఎస్, సెక్షన్ 66 ఐటి యాక్ట్ 2008 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరుస్తారో, ఎవరైతే రూమర్లు లేనివి ఉన్నట్లుగా వ్యాపింపచేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉండే విధంగా ప్రవర్తిస్తారో, వాళ్ళ మాటల ద్వారా కానీ, పోస్టుల ద్వారా కానీ, వాళ్ళ జస్టిస్ ద్వారా కానీ ఎవరైనా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపైన ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్లో సెక్షన్ 352, 353 సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డి చాలా కాలంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియాలో చాలా ఇష్టం వచ్చినట్లుగా దూషించేవారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. కొన్ని సందర్భాల్లో శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు వినటానికి కూడా అభ్యంతరకరంగా ఉంటాయని చాలామంది చర్చించుకుంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు. శ్రీరెడ్డిపై టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. అంతేకాదు, వెంకట నాగరాజు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు శ్రీరెడ్డిపై ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసులు ప్రూవ్ అయితే, ఆధారాలు ప్రూవ్ అయితే శ్రీరెడ్డికి 2 నుంచి 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డిపై నమోదు చేసిన ఈ సెక్షన్ల ఆధారంగా అవి 2 నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ అని కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ మనకు అందుబాటులో ఉన్నారు, అలాగే ఫిర్యాదు చేసిన రాజు యాదవ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజు యాదవ్తో మాట్లాడదాం. రాజు యాదవ్ గారు, హుస్సేన్ నేను మీ దగ్గరకు వస్తాను, రాజు యాదవ్తో మాట్లాడదాం. రాజు యాదవ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి శ్రీరెడ్డి ఏం వ్యాఖ్యలు చేసింది, శ్రీరెడ్డి చేసిన ఏ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా అనిపించాయి, మీకు మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేశారు? సార్ నిన్న ఈ మధ్యాహ్నం వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఏమంటే, శ్రీరెడ్డి గారు నారా లోకేష్ గారి పేరిన, తర్వాత నారా లోకేష్ గారి పేరిన, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఒంగిలపూడి అనిత మేడం గారి పేరిన కూడా, అంటే ఒక మహిళ కానీ ఒక మనిషి కానీ వినకూడని మాటలు, చూడకూడని మాటలు, చాలా ఎలా అంటే దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ ఇండ్లలో కానీ ఎక్కడైనా కానీ బాధపడే విధంగా మాట్లాడినందుకు మేము నేను కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఎప్పుడు చేసిందండి శ్రీరెడ్డి, అంటే రీసెంట్గా చేసినవా లేకపోతే గతంలో చేసినవా? బిఫోర్ ఎలక్షన్ల తర్వాత చేశారు సార్, అలాగే ఎలక్షన్ల తర్వాత కూడా చాలా కించపరిచే విధంగా నారా లోకేష్ గారి పేరు మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గురించి, తర్వాత శర్మిల గారి గురించి కూడా అది వినకూడని మాటలు, అంటే చాలా దిగజారి అసలు మొగాడైనా నేను కూడా చెప్పలేని విధంగా చంద్రబాబు గారిని దూషణ చేయడం జరిగింది సార్. అలాగే వంగలపూడి అనేది మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ కొట్టి చూస్తే, అంటే ఇన్ని రోజుల నుంచి కాకుండా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేశారు? అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా సార్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వీళ్ళ చిరుకులను వదిలిపెట్టిపోతే ఇంకా చాలా మంది దాన్ని మోటివేట్ అయ్యి ఇలాగనే ప్రశ్న పెట్టి వచ్చే విధంగా, మహిళలు లోకం చాలా హీనంగా చూసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి, ఎప్పుడైనా సరే చెడుని మనం తుంచాలి కాబట్టి ఈరోజు దానిపైన యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కంప్లైంట్ జరిగింది సార్. రాజు యాదవ్ గారు, మీరు టీడీపీ కార్యకర్త, అడ్వకేటా? నేను టీడీపీ డిసిసిఎల్ అధికార ప్రతినిధి సార్. ఓకే, స్టేట్. ఓకే,
ఏంటి మీ కంప్లైంట్ లో మీరు ఏం రాశారు? మీరు ఇచ్చిన ఆధారాలు ఏంటి? ఎటువంటి వీడియోస్ ఇచ్చారు? మేము దాదాపు ఒక 7-8 వీడియోలు ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగేంద్ర బాబు గారి గురించి, వాళ్ళ కూతురు గురించి, శర్మిల గారి గురించి, తర్వాత ఒంగలిగూడి అనిత గారి గురించి, అంటే అసలు మగవాళ్ళైన మనం కూడా అవి వినలేం సార్ వీడియోలు. అంత బూతులు మాట్లాడి వాళ్ళ మనసులు బాధపడే విధంగా, వాళ్ళ మనసులే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరుగా చాలా చింతించే విధంగా మాట్లాడినారు. అది మహిళా లోకం కూడా హర్షించదు, మహిళలకే మచ్చగా ఉన్నారు సార్. కాబట్టి ఇది ఇలాంటివి యువకులు కానీ ఇంకా ఎవరైనా కానీ దాన్ని చూసి ఇన్స్పైర్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకుంటేనే వీడికి మనం ఇదే విధంగా మనం ముందుకెళ్ళినాం సార్. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ వీడియోస్ చూసి వెంటనే ఎఫ్ఐఆర్ వేశారండి? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం మధ్యాహ్నం ఇచ్చాం సార్, అది నైట్కి ఎఫ్ఐఆర్ అయ్యింది సార్. ఓకే, ఏంటి 352-353 బిఎన్ఎస్ వీటి ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుంది? ఏ నేరాలకి ఈ సెక్షన్లో పెడతారు? ఏం జరిగే అవకాశం ఉంటుంది? బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా? అది బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అనేది పోలీసులు తర్వాత లాయర్లు చూసుకుంటారు సార్. మన మాకు వచ్చినంత వరకు మాకు ఇలా మనసుకు భారం కలిగింది. ఇలాంటి సభ్య సమాజంలో హర్షించే మాటలు కాదు, ఇలాంటి మాట్లాడకూడదు, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలనే విధంగా మనం కంప్లైంట్ చేయడం జరిగింది సార్. అది బెయిలబుల్ అని నాన్ బెయిలబుల్ అనేది లాయర్లకి తర్వాత పోలీసులకు తెలుస్తారు అది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీకు ఏం కావాలంటే శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండటం కావాలా, లేకపోతే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం కావాలా? అంటే ఎవరైనా సరే సార్, సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఎవరైతే వ్యక్తి అంటే ఒక వ్యక్తిని విమర్శించవచ్చు, అది ఎంతవరకు ఉండాలంటే ఎవరైనా సరే హర్షించే విధంగా ఉండాలి. కానీ మరీ డీప్గా వెళ్ళి వ్యక్తిగతంగా ఇంకా అంటే మాట్లాడాలని బూతులు మాట్లాడి వాళ్ళ మానసికంగా బాధపెట్టే విధంగా మాట్లాడితే అది ఎవరైనా సరే శిక్ష పడాలనేది మాకు అభిప్రాయం సార్. కానీ సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల పైన పార్టీలకు అతీతంగా ఇలాంటి విమర్శలు చాలా మంది చేశారు, మీరు శ్రీరెడ్డి పైనే ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? మీరు అంటే మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే చూడండి సార. శ్రీరెడ్డి గారు పేరు తీసి అంటే ఒక బూత్కు పదానికి ముందు వెనుక ఒక పేరు వేరే యాడ్ చేసి చాలా నీచాది నీచంగా సార్, అది ఎవరు కూడా మాట్లాడలేరు. అది మేము కూడా చెప్పాలంటే కూడా మాకు సిగ్గేసింది సార్. అది మాకు తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత సంస్కారం నేర్పింది కాబట్టి ఇంకా మేమైతే ఆమెను ఏం తిట్టకుండా విడంబరంగా ఆమె ఫలాన్ని పని చేసింది, కావాలి శిక్ష పడాలని చెప్తున్నాం సార్. మీరైతే మీరు కూడా చూడండి ఆ వర్డ్స్ అనేది ఎంత గలీజ్ ఉంటాయంటే అసలు చాలా భయంకరమైన గలీజ్ ఉంటాయి సార్. అవి ఎందుకు చేసింది అసలు శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఎందుకు చేసింది అని అనుకుంటున్నారు మీరు? ఎలాంటి వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేసింది అనేది ఆమె తెలియదు సార్. ఎందుకంటే ఆమె వైసీపీ సానుభూతి పర్రాలు కాబట్టి దాని విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు దాని గురించి ఒక వీడియో చేసింది. మీరు చూడండి కావాలంటే ఒంగలిపూడి అనిత గారి గురించి, ఆమె మహిళనే ఈమె మహిళనే, మళ్ళీ ఒక మహిళ గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడింది అంటే అంత నీచాతి నీచంగా మాట్లాడింది. అది ఎవరైనా సరే సార్, ఒక మహిళ గురించి కావచ్చు, ఒక మనిషి గురించి కావచ్చు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే సభ్య సమాజం హర్షిస్తుంది. కానీ ఇన్ డెప్త్ వెళ్ళి పర్సనల్ లైఫ్ గురించి తర్వాత ఇంకా వేరే వేరే దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కావున ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుక రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వీళ్ళని వీళ్ళ పేరు శిక్ష పడాలి, చర్య తీసుకోవాలి. అప్పుడే వేరే వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా, శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పారా? అంటే మీ ఉద్దేశం కూడా అదే కదా, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయమనే కదా. ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా? అది ఇంకా తెలియాల్సి ఉంది సార్. అరెస్ట్ చేస్తారా లేకపోతే యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఓన్లీ లెటర్ పంపిస్తారా అనేది తెలియదు సార్. ఇప్పుడైతే మేమైతే పెట్టాము, మనకి ఎఫ్ఐఆర్ కాపీ అయిపోయింది, మళ్ళీ ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మళ్ళీ తెలుస్తుంది సార్. శ్రీరెడ్డిపై మీరే పెట్టారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మీరు కేసు ఫైల్ చేయండి అని మిమ్మల్ని అడిగారా? లేదు సార్, ఒక టీడీపీ కార్యకర్తగా, ఒక టీడీపీ నాయకుడిగా నేను పన్న బాధ చాలా లక్షల మంది టీడీపీ వాళ్ళు పడి ఉంటారు. అది కాకుండా కామన్ పీపుల్ కూడా ఇవి ఇలాంటి వీడియోలను హర్షించారు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ జరగదని స్వతహాగా నాకు అనిపించి నాకు బాధ కలిగి నేను పెట్టాను సార్. కానీ శ్రీరెడ్డి చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తున్నారు. నిజమే, శ్రీరెడ్డి చేసేవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, కొంచెం వినటానికి ఎవరైనా ఇబ్బందికర
పదజాలాన్ని వాడుతూ ఉంటుంటారు. కానీ ఇప్పుడే మీరు ఎందుకు ఫిర్యాదు చేశారు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని ఇయర్స్ నుంచి ఫిర్యాదు చేయకపోవటానికి? మొన్న తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా చేశారు సార్ వీడియోలు, అందుకోసమే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా ఇట్లా వదిలేస్తే ఒక అద్దు ఉండదు అనే విధంగా ఈరోజు మనం డిసిషన్ తీసుకోవడం జరిగింది సార్. రాజయాదవ్ గారు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి, ఒకసారి నేను మా ప్రతినిధి హుసేన్తో మాట్లాడతాను. హుసేన్, రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు, బిఎన్ఎస్ సెక్షన్ 352, 353 ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒకరిని అవమానకరంగా మాట్లాడతారో తద్వారా పబ్లిక్లో కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం కూడా ఎక్కడైతే ఉంటుందో, కొన్ని రూమర్స్ని ఎక్కడైతే వ్యాపించే ప్రయత్నం చేస్తుంటుంటారో అలాంటప్పుడు ఈ సెక్షన్లు వేస్తారు బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ప్రకారం. సో 2 నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్. ప్రస్తుతం శ్రీరెడ్డి ఎక్కడ ఉంది? శ్రీరెడ్డి ఏమైనా మాట్లాడుతున్నారా తన పైన నమోదైన కేసు గురించి? ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? శ్రీరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా? రోహిత్, సంచలనాలకి కాంట్రవర్సీకి కేరాఫ్ సినీ నటి శ్రీరెడ్డి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన యొక్క చెప్పాల్సినటువంటి అభిప్రాయాన్ని చాలా బోల్డ్గా, అంటే కుటుంబ సభ్యులు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ అభ్యుడు ఎవరైనా సరే వినలేనటువంటి భాషలో మాట్లాడాలంటేనే జుగుప్సాకరమైనటువంటి భాషలో మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అభ్యర్థుడిగా మాట్లాడారు, వాళ్ళని అవమానపరిచేలాగా మాట్లాడారని చెప్పి ఐటీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు, టీడీపీ సంబంధించినటువంటి బీసీసీఎల్ నాయకులు రాజు యాదవ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా కర్నూలులో ఉన్నటువంటి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి యూట్యూబ్ వీడియోల ఆధారంగా అతను ఫేస్బుక్ లో కానీ అతను యూట్యూబ్ లో కానీ అతను మాట్లాడేటువంటి శ్రీరెడ్డి మాట్లాడినటువంటి అంశాలను, ఆ వీడియోలను, ఆ లింకులు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి 3వ పట్టణం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి వ్యవహారాలు ఇలా మాట్లాడేటువంటి వ్యక్తుల వల్ల సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఉన్నత స్థానంలో ఉండి రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రి గాను, మరొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి గాను, మరొకరు నేను శ్రీరెడ్డికి కాల్ చేస్తాను, శ్రీరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆమె ఛానల్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఆమె పైన నమోదైన కేసు గురించి ఎఫ్ఐఆర్ కూడా అయింది, ఏమంటారో చూద్దాం. నేను శ్రీరెడ్డి కాల్ చేస్తున్నాను. శ్రీరెడ్డిపై కేసు నమోదైంది, రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా వేశారు, బిఎన్ఎస్ సెక్షన్లో 352, 353 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకసారి నేను శ్రీరెడ్డికి కాల్ ఇంకా కనెక్ట్ కావట్లేదు, శ్రీరెడ్డికి కాల్ కనెక్ట్ చేసే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాజు యాదవ్ ఫిర్యాదుతో పాటు కొన్ని వీడియోస్ కూడా ఇచ్చారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పబ్లిక్గా ఆమె సోషల్ మీడియా ఛానల్స్లో వ్యాఖ్యలు అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియాని వస్తుంది, ఒకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఆమె పబ్లిక్గానే కొన్ని వ్యాఖ్యలు చేశారు, దీనిపై విమర్శలు కూడా వస్తూ ఉండేవి. ఇప్పుడు రాజు యాదవ్ టీడీపీ కార్యకర్త, టీడీపీ నేత రాజు యాదవ్ కర్నూలులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా వేశారు. ప్రస్తుతం ఇప్పుడు శ్రీరెడ్డికి నోటీసులు పంపిస్తారా? శ్రీరెడ్డిని ఈ కేసుల కింద అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి ఈ కేసు గురించి శ్రీరెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆమె ఏమంటారు, ఒకసారి శ్రీరెడ్డితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె కాల్ చేస్తున్నాను కానీ కాల్ కనెక్ట్ కావట్లేదు. సరే, శ్రీరెడ్డి మాట్లాడితే శ్రీరెడ్డిపై నమోదైన కేసు గురించి, ఆమె చేసిన వ్యాఖ్యల గురించి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో శ్రీరెడ్డి ప్రస్తుతం మాట్లాడడం లేదు. ఎస్ హుసేన్, పోలీసులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? రోహిత్, శ్రీరెడ్డి ఎక్కడ ఉన్నారు? రోహిత్, శ్రీరెడ్డి ఎక్కడ అంటే మాత్రం ఇంకా ఇక ఎవరికి ఎక్కడుందనేటువంటి అంశం మాత్రం ఎవరికి తెలియదు. అయితే పోలీసులు మాత్రం రాజు యాదవ్ ఇచ్చినటువంటి కేసు ఫిర్యాదుని ఏదైతే తీసుకో దాన్ని ఆధారంగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రధానంగా కొత్త చట్టం ప్రకారము బిఎన్ఎస్ సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2002, 2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ఒకటే చెప్తున్నాయి,
సమాజంలో వ్యక్తుల పట్ల అగౌరవపరిచేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే సమాజాన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత యొక్క పరువు గౌరవానికి అగౌరవపరిచినట్టు ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము. తప్పనిసరిగా శ్రీరెడ్డి పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ విధంగా శ్రీరెడ్డిని దర్యాప్తుకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీరెడ్డి యొక్క ఆచూకీ కనుక్కొని అవసరమైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద తన ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తన మద్దతు ప్రకటించి వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు చేసేటువంటి మంచి పనులను లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏదన్నా ఉన్నా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనదైన స్టైల్లో అభ్యుజుడుగా మాట్లాడుతూ వ్యక్తులను అగౌరవపరిచేలాగా మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్ళ ఎలాగైతే ఆమె ముందుంటారో అలాగే ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితులు గత ఐదేళ్ళుగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే పార్టీ పట్ల, పార్టీ వ్యక్తుల పట్ల, పార్టీ నాయకుల పట్ల, పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఈ శ్రీరెడ్డి మీద రాజు యాదవ్ బీసీ సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీరెడ్డి ఎక్కడ అనేటువంటి అంశం మాత్రం ఇదివరకే మీరు కూడా ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవుదామని చెప్తే అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో ఉన్నారు. అయితే శ్రీరెడ్డి ఎక్కడ ఉందనేటువంటి అంశం మీద పోలీసులు గాలింపు చర్యలు పెట్టారు. శ్రీరెడ్డికి సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడుంది, ఆమెకి నోటీసులు ఇచ్చి మరి విచారానికి రమ్మంటారా, లేకపోతే పోలీసులే డైరెక్ట్ గా శ్రీరెడ్డి ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి, శ్రీరెడ్డి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి శ్రీరెడ్డితో మాట్లాడి శ్రీరెడ్డి ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం? శ్రీరెడ్డికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ పక్కగా లేదు రోహిత్. ఎందుకంటే కొన్ని రోజులు హైదరాబాద్లోను, మరికొన్ని రోజులు మద్రాసులోను, మరికొన్ని రోజులు బెంగళూరులోను, లేదు ఇతర మేజర్ సిటీస్ ఈ దేశంలో ఉన్నటువంటి సిటీస్ లో తన మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. తన యొక్క సొంతంగా మనం చూసాం యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కూడా తను రీల్స్ చేస్తూ కొత్త కంటెంట్ క్రియేట్ చేసి తన యొక్క సొంతంగా ఛానల్స్ నడిపే యూట్యూబ్ ఛానల్ కూడా నడిపేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ వ్యవహారాల్లో ఏమైనా వెళ్ళారా, లేకపోతే సినీకి సంబంధించినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అవకాశాలు వస్తే ఏమైనా సినీ ఈ షూటింగ్ లో ఏమైనా ఉన్నారా, లేకపోతే విదేశాలకు ఏమన్నా విహారయాత్రకు వెళ్ళారా అనేటువంటి మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన గత 30 రోజుల నుంచి చూస్తే ఎక్కడ శ్రీరెడ్డి యాక్టివిటీస్ యాక్టివ్ గా ఉన్నట్టు అయితే కనిపించడం లేదు. లేదంటే ప్రతిరోజు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ తనదైన స్టైల్లో రాజకీయ నాయకులకు కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ శ్రీరెడ్డి మాత్రం ప్రజలకు 30 రోజుల నుంచి సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే తాజాగా కర్నూలులో నమోదైనటువంటి కేసు పైన శ్రీరెడ్డి ఎలా స్పందిస్తారనేది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి అటు టీడీపీ బాండలు ఇటు వైసీపీ బాండలు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజుల క్రితమే ఎవరైతే సీఎం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల అనుచితంగా మాట్లాడినారు, తర్వాత భువనేశ్వరి పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి బోడుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా గత వారం రోజుల క్రితమే ఇదే పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులు గత 5 సంవత్సరాల్లో తమ నాయకుల పట్ల, తమ కార్యకర్తల పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి వారి మీద రివెంజ్ గా కేసులు పెడుతున్నారా, లేకపోతే గతంలో కేసులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదు కాబట్టి మరి తిరిగి మరోసారి ఫిర్యాదు చేస్తున్నారనేటువంటి మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా శ్రీరెడ్డి కర్నూలుకి పిలిపించడం, కర్నూలు పోలీసులు పిలిపించి విచారించేది మాత్రం ఖాయం. అయితే శ్రీరెడ్డి ఎలా స్పందిస్తారనేటువంటి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది రోహిత్. రాయుడు హుస్సేన్, ఒకసారి నేను రాజు యాదవ్తో మాట్లాడతాను. టీడీపీ నేత శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు రాజు యాదవ్ గారు. ఎస్, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ వేశారు, బహుశా పోలీసులు నోటీసులు జారీ చేస్తారా, శ్రీరెడ్డిని దగ్గర నుంచి వివరణ తీసుకుంటారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది చూస్తామని చెప్తున్నారు. అండ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇంకా తెలియలేదని చెప్తున్నారు. శ్రీరెడ్డికి ఖచ్చితంగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది, లేదా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. దీనిపై, ఈ కేసుపై శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. కేసు పెట్టే ముందు రాజు యాదవ్ మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. నమస్కారం, నా పేరు ఎంబిఎన్ రాజు యాదవ్, అధికార ప్రతినిధి రాష్ట్ర బిసిసిఎల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు రావడం జరిగింది.
ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, వారి కుటుంబం పైన, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన, హోంశాఖ మంత్రి అయిన పొంగలిపూడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాలలో కానీ లేదంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా, మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పద దూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది. కాబట్టి కావున ఈరోజు అలాంటి చీడు పురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు త్రిటన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మేము అడిగేది ఏమంటే ఇలాంటి విష పురులని ఏదైతే విష పురులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి ఈ విష పురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు త్రిటన్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె పైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞాపించడం జరిగింది.